హాయ్ హలో నమస్తే వణక్క మాదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ బ్లాగ్స్ ట్రావెలింగ్ అనగానే మనం అందరం చాలా ఎక్సైట్ అయిపోతాం మరి అదే ట్రావెల్ టైంలో మనకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ వస్తువు ప్యాక్ చేసుకోవటం మర్చిపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో ఇలాంటి ఇబ్బందుల్ని అవాయిడ్ చేయడానికి నేను ఇవాళ ఈ వీడియోలో ట్రావెల్ ప్యాకింగ్ టిప్స్తో వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లెక్కన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీకు ఇవ్వబోయే ఫస్ట్ ట్రిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక ఊరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన చెక్ లిస్ట్ రాసుకోండి చెక్ లిస్ట్ అంటే మీరు ఊరికి కానీ ట్రిప్ కానీ తీసుకెళ్ళాలనుకున్న వస్తువుల లిస్ట్ అనమాట మనం వెళ్ళే ప్లేస్ బట్టి లేకపోతే అక్కడ ఉన్న వెదర్ని బట్టి అండ్ సీజన్స్ని బట్టి అంటే వెడ్డింగ్ పార్టీసా లేకపోతే నార్మల్ ట్రిప్సా ఇలాంటి వాటిని బట్టి మనం తీసుకెళ్ళే వస్తువులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో వాటికి సంబంధించి మీరు మీరు ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యి అవన్నీ ఒకసారి ఆలోచించుకొని చెక్ లిస్ట్ రాసుకోవాలి మనలో చాలామంది ఫేస్ చేసే ఒక సిచ్యువేషన్ ఏంటంటే నాకు అన్ని గుర్తున్నాయి నేను పెట్టేస్తాను అని అని అనుకుంటాము కానీ లాస్ట్ మినిట్ ఆ ట్రిప్ వెళ్ళాలి లేకపోతే ఆ ఎక్సైట్మెంట్ రష్లో ఇంపార్టెంట్వి మర్చిపోతాము సో అవైతే తర్వాత రిగ్రెట్ అవుతాం సో దానికోసం ఇలాంటి చెక్ లిస్ట్ పెట్టుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు ఏదన్నా మర్చిపోయినా కూడా ఒకసారి లాస్ట్ వెళ్ళే ముందు చెక్ లిస్ట్ చూసుకుంటే ఏదన్నా మర్చిపోయినవి కూడా మీరు పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటాను మీరు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్కి తగ్గట్టు ఇలా చెక్ లిస్ట్ రాసుకోవాలి ఈ చెక్ లిస్ట్ కూడా రాసే పద్ధతి అనేది ఉంటుంది నేను ఎలా రాస్తాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏం కావాలి అనేవి రాసుకుంటాను అనమాట లైక్ మార్నింగ్ కానీ బ్రషింగ్కి ఏం కావాలి ఆ తర్వాత బాత్కి సంబంధించి ఏం కావాలి తర్వాత నేను రెడీ అవ్వడానికి ఏం కావాలి సో ఇలా అన్నీ నేను ఇక్కడ సెగ్మెంట్స్ వైజ్ రాసుకుంటున్నాను సో నా చెక్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని చూసుకొని నేను నాకు కావాల్సినవన్నీ పార్ట్స్ పార్ట్స్గా సర్దుకుంటున్నాను ఫస్ట్ ఇవి తీసుకున్నాను ఇవి నేను తీసుకెళ్ళాలనుకున్న మేకప్ ఐటమ్స్ మేకప్ అంటే నేను కాంపాక్ట్ ఫౌండేషన్ ఇలాంటివి నార్మల్ ట్రిప్స్లో ప్రిఫర్ చేయను ఐ లైక్ టు బి నార్మల్ సో అందుకని సో ఒక హెయిర్ బ్రష్ తర్వాత హెయిర్ క్లిప్ ఇది వచ్చేసి నాకు హెయిర్ బ్రష్కి ఇలా మిర్రర్ వచ్చింది సో బ్రష్ తీసేసి మిర్రర్ వరకు పెట్టుకున్నాను ఇలా ట్రావెలింగ్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి అండ్ ఒక వ్యాజ్లిన్ వింటర్ సీజన్ కదా సో దానికోసం అండ్ ఇది ఒక నార్మల్ లిప్స్టిక్ బ్లూ హెవెన్ది అండ్ ఇది వచ్చేసి సింధూ స్టిక్ నేను చాలామంది అడుగుతారు నేను వాడే సింధూ స్టిక్ ఏంటని ఇది వచ్చేసి ఐటెక్ సింధూ స్టిక్ అనమాట సో చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న పౌడర్ డబ్బా అండ్ ఫేస్ క్రీమ్ అండ్ ఇది వచ్చేసి పాకెట్ పర్ఫ్యూమ్ అండ్ ఇది వచ్చేసి ఐబ్రో పెన్సిల్ ఏడిఎస్ వాళ్ళది అండ్ ఎల్ఐటీ కాజల్ ఓకే సో అండ్ నెక్స్ట్ ఇది బ్లూ హెవెన్స్ నుంచి ఐలైనర్ అనమాట స్కెచ్ ఐలైనర్ సో నేను స్కెచ్స్ వాడతాను ఎక్కువ ఐలైనర్స్లో అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్ పిఎయిట్ ఐటెక్ స్టిక్కర్స్ అనమాట సో ఇది మొత్తం తీసుకెళ్ళాను నేను నార్మల్గా ట్రిప్స్ వెళ్తుంటే సో ఈ స్ట్రిప్ వరకు ఇలా తీసేస్తాను తీసేసి దీన్ని విడిగా పెట్టుకుంటాను అనమాట అది ఎలాగనేది నేను తర్వాత చూపిస్తాను ఫర్దర్ వీడియోలో సో ఆ కార్డ్ వల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది సో అది వేస్ట్ కదా అందుకని చెప్పేసి సో దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటాను ఓకే మనకి స్టిక్కర్స్ పోతాయి అని ఇది కూడా ఏమి ఉండదు స్టిక్కర్స్ అన్నీ సేఫ్గా నేను ప్యాక్ చేయడం చూపిస్తాను ఇప్పుడు మీకు సో టిక్లీస్ కూడా సేమ్ నేను అలాగే చేసి పెట్టుకున్నాను సో ఈ రెండు స్టిక్కర్స్ అనమాట సో నేను రెడీ అవ్వడానికి సంబంధించిన వాటిలో తీసుకెళ్ళటానికి ఇవి నేను తీసుకుంది సో ఇవి తీసుకున్నాను కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చెక్ లిస్ట్లో వీటిని పెన్తో టిక్ చేసేసుకుంటాను సో దట్ ఇవి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏవైతే తీసానో అవన్నీ ఆ పేపర్లో టిక్ చేసేస్తున్నాను కాజల్ ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ మిర్రర్ వ్యాజ్లైన్ పెట్టేసుకున్నాను కదా సో ఇంతవరకు సో ఇప్పుడు వీటన్నిటిని నా దగ్గర ఇలాంటి ఒక మేకప్ బ్యాగ్ ఉందన్నమాట ఇవి మనకి ఏ సూపర్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి లేకపోతే ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వాటిట్లయినా పెట్టుకోవచ్చు సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీనిలో తీసుకున్నవన్నీ పెట్టేసుకుంటున్నాను సో ఈ స్టిక్కర్స్ ఏం చేయాలని నేను తర్వాత చూపిస్తానని చెప్పే కదా సో నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాము టిప్ నెంబర్ టూ నేను ఈ మెడిసిన్స్ అన్ని క్యారీ చేస్తాను వామ్ అయిన మెడిసిన్స్ అనొద్దు ఇవి ఎమర్జెన్సీ మెడికేషన్ అనమాట ఇవన్నీ నేను వాడతానని కాదు ఇన్ కేస్ నాకు అక్కడ వెళ్ళిన అట్మాస్ఫియర్ పడక ఫీవర్ రావటం కానీ లేకపోతే వింటర్ కాబట్టి జలుబు చేయటం కానీ లేదా ఎక్కువ నడవటం కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నదంటే లైక్ కొండలు అవి ఎక్కడం అట్లా చేసినప్పుడు పెయిన్స్ వస్తుంటాయి కదా లెగ్స్ సో పెయిన్స్కి సంబంధించి లేకపోతే హెడ్ ఎక్ కానీ అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తింటూ ఉంటాం అవి పడక మనకి గ్యాస్ కానీ డైట్ మోషన్స్ ఇట్లా అవుతూ ఉంటాయి కదా జనరల్గా సో వాటి కోసం అని చెప్పేసి నేను ఈ ఎమర్జెన్సీ మెడికేషన్ ఎప్పుడు క్యారీ చేస్తాను ఇవి ఎక్కువ వెయిట్ కూడా ఉండవు జస్ట్ ఒక పక్కన పడే ఉంటాయి అనమాట బ్యాగ్లో సో అందుకని నేను ప్రతిసారి ఇవైతే తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాను సో ఇవి ఎలా తీసుకెళ్ళాలి ఇవి కాకుండా పర్సనల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇవి అలా ప్యాక్ చేసుకోవాలి అంటే ఇలా ఎక్స్ట్రా స్లాట్స్ ఉంటాయి కదా అంటే మనం ఆల్రెడీ వేసేసుకున్న ట్యాబ్లెట్స్ యొక్క స్లాట్స్ అవి అంతవరకు కట్ చేసేసేయాలి సో అలా కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా పెట్టుకుంటే అవి ఎక్స్ట్రా అవి ఎందుకు వేస్ట్ కదా సో మనకి ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తే మనకి తక్కువ స్పేస్ ఆక్రమించాలి బట్ మనం మనకి యూస్ఫుల్ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాలి ఇదే కదా గోల్ ఎప్పుడైనా సో అందుకని చెప్పేసి అవన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట అన్ని షీట్స్లో నుంచి సో ఇవే కాకుండా ఆల్రెడీ చెప్పాను కదా మీ పర్సనల్ మెడికేషన్స్ లైక్ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళు డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి సో అవి కూడా మీరు ఇలాగే ప్యాక్ చేసేసుకోండి ఇవి నా డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ మీరు ఇవే తీసుకెళ్ళాలని రూల్ లేదు మీకు ఏవి పడతాయో మీరు అవి వాడుకోండి మీ డాక్టర్ని ప్రిఫర్ చేసి సో ఇలా మెడిసిన్స్ అన్నిటికీ ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసి అవి తీసేసేయండి ఆ తర్వాత మనకి జిప్ లాక్ బ్యాగ్స్ అని ఇలాగ దొరుకుతాయి ప్లాస్టిక్ కవర్స్ సో ఇట్లాంటిది తీసేసుకొని ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దానిలోకి పెట్టేసుకోండి సో దట్ మీ మెడిసిన్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట మీరు వెతుక్కోక్కర్లేదు మీకు ఏదైనా ఎమర్జెన్సీలో కావాలనుకుంటే ఈ ప్యాకెట్ ఒక్కటి వరకు తీసేసుకొని దానిలో మీకు కావాల్సిన ట్యాబ్లెట్ తీసేసుకొని వేసేసుకోవడానికి ఈజీగా ఉంటాయి సో నేనైతే ఇలా క్యారీ చేస్తాను అన్నీ దీనిలోనే పెట్టేసుకుంటాను ఫీవర్కి సంబంధించిన కోల్డ్ అన్నీ అన్ని ట్యాబ్లెట్స్ ఒక దానిలోనే పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా నాకు ఆ కాఫ్ సిల్స్ అండ్ ఇన్హేలర్ కూడా ఉన్నాయి కదా అవి నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను ఎందుకంటే కాఫ్ సిల్స్ అనేవి నేను నార్మల్గా కూడా ట్రావెలింగ్లో తింటూ ఉంటాను ఏదో చాక్లెట్స్ అలాగలాగా సో చాక్లెట్స్ కన్నా ఇవి బెటర్ అని నాకు ఫీలింగ్ ఎందుకంటే వాటర్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనం వెళ్ళే ప్లేస్లో సో దానికోసం నేను అవి తింటా ఉంటాను అనమాట సో అవి రెండు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను ఇది మాత్రం నా ట్రావెల్ బ్యాగ్లో అనమాట సో వీటికి సంబంధించి నేను రాసుకున్న చెక్ లిస్టులో కూడా టిక్ చేసేసుకుంటున్నాను అండ్ వీటితో పాటు నేను ఒక మినీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకెళ్తాను ఎప్పుడు సో దీనిలో వచ్చేసి ఇది డెటాల్ ఇంట్లో ఏదో కంటైనర్ ఉంటే దానిలో పోసుకున్నాను సో చిన్న బాటిల్ సో ఇవి కాటన్ స్వాబ్స్ ఇది కొంచెం కాటన్ అండ్ బ్యాండేడ్స్ వెళ్ళిన చోటు మనం పడతాం దెబ్బలు తల్తాయని కాదు సో ఒకవేళ తగిలితే ఇది హ్యాండీగా ఉంటుందన్నమాట సో అందుకని ఇవి కూడా క్యారీ చేస్తాను మెడిసిన్స్తో పాటు సో నేను మీకు ఇవ్వబోయే నెక్స్ట్ టిప్ ఏంటంటే సో బ్రషింగ్కి లేకపోతే బాకింగ్కి మనం తీసుకెళ్ళే సామాన్ అనమాట ఇవి సో వీటికి నేను ఇవ్వగలిగే టిప్ ఏంటంటే సో బ్రషెస్కి ఇలాగ క్యాప్స్ దొరుకుతాయి కోల్గేట్ ఇలాంటి బ్రాండ్స్ అయితే వాళ్ళే ఇస్తారు బ్రషెస్తో పాటు సో ఈ క్యాప్స్ అనేవి ఎప్పుడు మెయింటైన్ చేయని ఎందుకంటే బ్యాగ్లో వేసినప్పుడు ఆ డస్ట్ అంతా దీన్ని పట్టకుండా ఉండటానికి అలాగే పేస్ట్ సోపు అనేవి ఇలాగా చిన్న చిన్నవి తీసుకెళ్ళండి సో దట్ వచ్చేటప్పుడు వదిలేసేసి రావచ్చు వాటిని సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ట్రావెల్ బాటిల్స్ అనమాట సో ఇది నా ఫేస్ వాష్ షాంపూ అండ్ హ్యాండ్ వాష్ అనమాట ఇవి నేను ఇలాగా చిన్న బాటిల్స్లో పోసుకున్నాను ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి సో మనం ఒరిజినల్ బాటిల్ అనేది నేను చూపిస్తాను ఉండండి నా ఫేస్ వాష్ది సో ఇంత బాటిల్ తీసుకెళ్ళేకన్నా ఇలాగ చిన్న మినీ బాటిల్లో చేసుకొని అంటే మనం ఎక్కువ వాడము సో వన్ ఆర్ టూ డేస్కి కాబట్టి సో ఇలాగ చిన్న బాటిల్స్లో ఫిల్ చేసేసుకొని వాటిని తీసుకెళ్తే ఏంటంటే మనకి ప్లే ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించకుండా ఉంటాయి అవి సో ఇలాగే మీరు మాయిశ్చరైజర్ కానీ లేకపోతే చూస్తారు కదా నేను అక్కడ శానిటైజర్ బాటిల్ని మాట్లాడతాను మీకు ఇవి ఈ బాటిల్స్ అనేవి డిమాండ్లో దొరుకుతాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి లేదు అంటే నేను ఇప్పుడు అక్కడ పక్కన మీకు షాంపూ కనిపిస్తుంది కదా అదన్ని అది నేను నా శానిటైజర్ బాటిల్ అనమాట శానిటైజర్ అంతా అయిపోయిన తర్వాత ఆ బాటిల్ పడేయకుండా రీయూస్ చేస్తున్నాను క్లీన్ చేసేసుకొని సో ఇలాగ చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని తీసుకెళ్తే ఏంటంటే నీకు తక్కువ ప్లేస్ అనేది ఆక్రమిస్తుంది సో చూసారు కదా ఇది శానిటైజర్ బాటిల్ లైఫ్ బాయ్ది సో దీనిలో నేను షాంపూ పోసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది హ్యాండ్ వాష్ సో ఇది కూడా నేను ఈ ట్రావెల్ బాటిల్లో పోసేసుకొని రెడీ చేసేసుకొని పెట్టాను అనమాట సో వీటితో పాటు నేను ఈ టిష్యూస్ క్యారీ చేస్తాను ఇవి వచ్చే వెట్ టిష్యూస్ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను సో ఇవి డ్రై అయిపోతాయా అని మీరు నన్ను అడగచ్చు యాక్చువల్లీ ఇవి అవ్వవు ఇలా డ్రై ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది ఇలా కవర్లో విడిగా తీసి పెట్టేస్తే అవి డ్రై అయిపోతాయని బట్ వన్ ఆర్ టూ డేస్కి అవి డ్రై అవ్వవు అండ్ మీరు వెడ్డింగ్స్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా మిస్సలర్ వాటర్ ఇలాగ పోసేసుకొని వెట్ వైబ్స్లో అవి మీరు ఇలా జిప్పర్ బ్యాగ్లో క్యారీ చేసేయచ్చు మొత్తం ప్యాక్ తీసుకెళ్ళలేకపోతే సో అలా కాకుండా ఎక్కువ రోజులైతే ఈ వైప్సే మీకు మినీ ప్యాక్ దొరుకుతాయి కదా అవి తీసుకొని కంప్లీట్ ప్యాక్ అనేది క్యారీ చేయండి మోర్ దాన్ టూ డేస్ అయితే అండ్ ఇవి వచ్చేసి కొన్ని వైప్స్ నార్మల్ వైబ్స్ అనమాట సో టిష్యూ పేపర్స్ ఇవి కూడా ఇలాగ నేను ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను అంటే ఒక ట్రావెల్ పౌచ్లోకి సో వీటి వరకు నేను సపరేట్ బ్యాగ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మేకప్వి ఐ మీన్ ఇందాక ఫేసి చూపించాను కదా అవి ఇవి కలిసిపోతే ఇవి ఎక్కడైనా స్పిల్ అయ్యాయి అనుకోండి అన్నీ పాడైపోతే అందుకని వీటి కోసం నేను సపరేట్ బ్యాగ్ తీసుకుంటున్నాను సో ఇలాంటి ట్రావెల్ పౌచెస్ మీకు డిమాట్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ దొరుకుతాయి సో నేను ఒకటి తీసుకున్నాను ఈ జిప్పర్ బ్యాగ్లో ఈ టిష్యూస్ పెట్టేస్తున్నాను సో వాటర్ ఏం పడినా అవి డ్రైవి కాబట్టి తడిసిపోకుండా ఉండటానికి అండ్ ఇటు సైడ్ కొన్ని జిప్పర్ బ్యాగ్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి ఏమైనా స్పిల్ అయితే అవి ఆ బాటిల్స్ కూడా జిప్పర్ బ్యాగ్లో వేసేసి పెట్టేస్తాను సో దట్ మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి కదా సో తర్వాత ఇవన్నీ పెట్టేస్తున్నాను సో హ్యాండ్ వాష్ సోప్ పేస్ట్ ఈ వైప్స్ ఇవన్నీ కూడా దీనిలోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసిన తర్వాత వీడికి సంబంధించినవి కూడా చెక్ లిస్ట్లో మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి కానీ వెడ్డింగ్ కానీ పార్టీకి కానీ లేదా బయట ట్రిప్స్కి కానీ వెళ్తే ఫస్ట్ మాయమైపోయేవివే సో మనల్ని ఎవరో ఒకళ్ళు వెళ్తారు మనం తెచ్చామని ఇద్దామని తీసేలోపు అవి కనపడవు అనమాట అట్లీస్ట్ మనం పెట్టుకుందామన్నా కనపడవు కొన్ని కొన్నిసార్లు సో అందుకని నేను పిన్స్ అన్నింటినీ ఇలాగ ఒక పెద్ద పిన్కి ఎక్కిచ్చేసి పెట్టుకున్నాను సిమిలర్గా ఇలాగ శారీవి పిన్స్ కూడా అండ్ కొన్ని స్లైడ్స్ ఇవి శారీ పిన్స్ స్టోన్స్వి అండ్ ఇవి బ్యాండ్స్ అండ్ టిక్టిక్స్ సో ఇవి నేను క్యారీ చేయబోతున్నాను ఇవన్నీ ఎలా క్యారీ చేస్తాను అనేది చూపిస్తాను మనకి వీటిలో అయితే స్టోన్స్ ఇలా ఉండేవైతే కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయాలి ఎందుకంటే ఆ స్టోన్స్ ఊడిపోతే వాటి లుక్ అవి పోతాయి కదా సో వాటి కోసం నేను ఇచ్చే టిప్ ఏంటంటే సేమ్ ఇవి కూడా జిప్ లాక్ ఉన్న బ్యాగ్స్ ప్లాస్టిక్ ఈ కవర్స్ అనేవి మన ట్రావెల్లో చాలా మెయిన్ పాత్ర పోషిస్తాయి సో వీటిలో పెట్టేసుకుంటే ఏంటంటే మనకు అన్ని ఆర్గనైజ్డ్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి కూడా దీనిలోనే వేసేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇందాక నేను స్టిక్కర్స్ చూపించాను కదా టిక్లీస్ అండ్ ఈ నేను వాడే ఏ టైటిక్స్ స్టిక్కర్స్ ఇవి కూడా నేను దీనిలోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ చిన్న స్ట్రిప్స్ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ స్టిక్కర్స్ ఉండవు కదా అండ్ కొంతమంది స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్ కూడా వాడతారు అవి కూడా మీరు ఆ లేయర్ వరకు చించేసి ఇలాగా ఒక అంటే ఓన్లీ స్టిక్కర్స్ వరకు ఒక కవర్ అయినా పెట్టుకోవచ్చు సో దట్ మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది అండ్ మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మొత్తం బ్యాగ్ కాకుండా మీకు కావాల్సిన కవర్ వరకు తీసుకొని వాడుకొని మళ్ళీ పెట్టేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట సో ఇలాగ నేను పెట్టిన క్లిప్స్ కవర్ని నా మేకప్ బ్యాగ్లోకి వేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ నేను మీకు చెప్పాలనుకున్న ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ క్యారీ చేస్తూ ఉంటాం కదా సో వీటిని తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకి ప్రెషర్ అవ్వబడినప్పుడు పడినప్పుడు దీనికి ఉన్న కుందన్ అవి ఊడిపోతూ ఉంటాయి సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే సో మనకి మార్కెట్స్లో ఇలాంటి చిన్ని బాక్సెస్ దొరుకుతాయి ఫ్యాన్సీ జ్యువెలరీ అనేవి ఇలాంటి చిన్న చిన్న బాక్స్లో క్యారీ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో మనకి డ్యామేజ్ అనేది ఏం జరగదు అంటే పూసలు అవి ఊడిపోవటం లేకపోతే అంటే దీనిలో ప్రెషర్ పడినా లోపల దాకా వెళ్ళదు కదా పైన బాక్స్కి ప్రెషర్ పడుతుంది సో అదనమాట మీరు నన్ను ఇవి కూడా జిప్లో బ్యాగ్లో పెట్టుకోవచ్చు కదా అని కానీ దీ వీటికి ఏంటంటే ఫ్యాన్సీ వాటికి వెనకాల మనకి షార్ప్గా ఉంటుంది కదా సో అది గుచ్చుకుపోయి కవర్ చిరిగిపోయిన ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ప్లాస్టిక్ బాక్సెస్ని ప్రిఫర్ చేస్తాను అనమాట టిప్ నెంబర్ సిక్స్ ఏంటంటే మీరు ఏవైతే బట్టలు ట్రావెలింగ్ కోసం అని సెలెక్ట్ చేసుకున్నారో అవి ఒకసారి వేసుకొని చూడాలి మేము పట్టేవి పెట్టుకుంటాం కదా అని అంటారేమో సో పట్టేవి పెట్టుకున్న కొన్ని కొన్నిసార్లు ఎక్కడైనా చిరిగిపోవటమో పిగిలిపోవటమో లేకపోతే టైట్ అవ్వటమో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకుంటే మనకు ఒకవేళ రిప్లేస్ చేసుకోవాలనుకుంటే వేరే వాటితో రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ ఏంటంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ బట్టలు తీసుకెళ్లాలంటే వాటిని చాలా కాంపాక్ట్గా ప్యాక్ చేయాలి కాంపాక్ట్ ప్యాకింగ్ ఏంటి అంటే మనం ఎంత చిన్నగా బట్టలని మరత పెట్టగలిగితే అంత చిన్నగా వాటిని మరత పెట్టాలి అప్పుడే మనకి ఎక్కువ బట్టలు అనేవి పడతాయి అనమాట సో కాంపాక్ట్ ప్యాకింగ్కి నేను ఒక టిప్ ఇస్తున్నాను సో ఇలాగా మీరు నేను చూపిస్తున్నట్టుగా చిన్నగా ఇలాగ రోల్ చేసేస్తే మీకు స్పేస్ అనేది తక్కువ ఆక్రమిస్తుంది నేను యాక్చువల్లీ ఇలాగ లెగీన్ అండ్ చున్నీ ఒకే దానిలో పెట్టి రోల్ చేసేస్తున్నాను సో విడివిడిగా పెట్టి అవి ఎక్కడున్నాయో ఎక్కడ ఉన్నాయని వెతికే కన్నా ఇలాగైతే ఆ డ్రెస్కి సంబంధించిన లెగ్ టాప్ అనేది మనకి ఈజీగా తీసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే రోల్ చేసిన మరతకి అండ్ మనం నార్మల్గా పెట్టే మరతకి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడే తెలుస్తుంది సో నేనైతే ఈ టాప్ని కూడా ఇలాగా మడత పెట్టేస్తున్నాను మీరు రోల్ చేసేస్తున్నాను అనమాట సో ఈ విధంగా నేను ఈ టాప్ని లెగిన్ అండ్ చున్నీని మొత్తం రోల్ చేసేసి పెట్టేసాను ఇంకా క్లారిటీగా చూపించడానికి నేను ఈ నార్మల్గా మడతేసిన టాప్ ఇదో ఇది నార్మల్ టాప్ అనమాట సో లెగన్ చున్నీ ఏం లేవు సో ఒక టాప్ పెట్టే ప్లేస్లో మనం ఎంటే డ్రెస్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మీరు జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ ఇలాగ ఏవైనా కూడా రోల్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ మనం ఇవి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా జీన్సెస్ని ఇలాగే రోల్ చేసేసి మనకి అక్కడ పెడతారు సో డిస్ప్లేలో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా తక్కువ స్పేస్ ఆక్రమిస్తే చూసారా అంత స్లిమ్ అండ్ ట్రిగా ఉందో సో ఈ విధంగా అయితే మనం కాంపాక్ట్ ప్యాకింగ్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ఏంటంటే యూజువల్గా చాలామంది హెయిర్ డ్రైయర్స్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్స్ ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటారు అబ్బాయిలు అయితే ట్రిమ్మర్స్ ఇట్లాంటివి సో ఇవనేవి ఎక్కువ ప్రెషర్ పడితే పగిలిపోతాయి అనే భయం ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం అంటే మనం ఏవైతే టవల్స్ కానీ దుప్పట్లు కానీ తీసుకెళ్తాం కదా రెండు టవల్స్ తీసుకొని ఒక దాని మధ్యలో హెయిర్ డ్రయర్ పెట్టేసి ఇంకొక టవల్తో దాన్ని కవర్ చేసేసి ఫోర్ సైడ్స్ అనేవి మనకి బయట కనపడకుండా కవర్ అయిపోయేలాగా చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా నేను ఫోర్ సైడ్స్ కనిపించకుండా రోల్ చేసేసాను సో ఇలా చేస్తే ఏంటంటే వాటికి ప్రెషర్ అనేది ఎక్కువ తాకదు ఒకవేళ ఏదైనా బాగా ఎక్కువ ప్రెషర్ పడినా అంత డ్యామేజ్ అయితే అవ్వదు సో సేఫ్గా అయితే మనం క్యారీ చేయగలుగుతాము సో నెక్స్ట్ ఇదే విధంగా నేను దుప్పట్లను కూడా రోల్ చేసేస్తున్నాను ఎప్పుడైనా మనం ట్రావెలింగ్లో కొంచెం లైట్ వెయిట్ దుప్పట్లు తీసుకెళ్ళటం బెటర్ కొంచెం పల్చగా ఉన్నవి సో దీన్ని కూడా రోల్ చేసేస్తున్నాను మీరు మోర్ దాన్ వన్ తీసుకెళ్తే కనుక ఇలా రోల్ చేసుకొని లేకపోతే ఒకటే తీసుకెళ్తే కనుక ఆర్ బ్యాగ్ మీరు ఏదైతే క్యారీ చేస్తున్నారో దానిలో బట్టలు మనకు కావాల్సిన సామాన్లు అన్ని పెట్టేసుకున్న తర్వాత పైన కవర్ చేయడానికి దీన్ని వాడుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ నెంబర్ నైన్ ఏంటంటే మనం ఆల్రెడీ వాడిన బట్టలు ఏవైతే ఉన్నాయో బాత్ చేసాక విడిచిన బట్టలు అవి పెట్టుకోవడానికి ఇలాగా ఎక్స్ట్రాగా కొన్ని క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్ళండి నేనైతే క్లాత్నే ప్రిఫర్ చేస్తాను మీకు ఇవి అవైలబుల్గా లేవంటే ప్లాస్టిక్ సంచులైనా తీసుకెళ్లొచ్చు సో వీటి వల్ల ఏంటంటే మీరు వాడిన బట్టలకి వాడని బట్టల్ని సపరేట్ సపరేట్గా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట సో దట్ మీకు తెలుస్తుంది ఏవి వాడాము ఏవి వాడలేదు అని చెప్పేసి సో ఇవి కూడా నేను ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ నెంబర్ టెన్ ఏంటంటే మీరు ఏదైతే లాస్ట్ డే వేసుకుందాం అనుకుంటున్నారో అంటే సపోజ్ టూ డేస్ అనుకోండి సెకండ్ డే వేసుకునేది ఫస్ట్ సూట్ కేసులో పెట్టండి అంటే లాస్ట్ డే ఫస్ట్ సర్వ్ అనమాట అంటే లాస్ట్ డే వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ బాటమ్ మోస్ట్ లేయర్లో పెట్టండి ఏదైతే నెక్స్ట్ డే అంటే ఫస్ట్ డే వేసుకున్నారనమాట అది టాప్లో ఉండాలి సో దట్ మీరు తీసుకోవడానికి ఈజీ ఉండదు అనమాట ఫస్ట్ డే అనేవి మనం కానీ పైనే ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఓకే అండ్ నేను మీకు ఇవ్వబోయే నెక్స్ట్ బోనస్ టిప్ ఏంటంటే మీరు జీన్స్ కనుక తీసుకువెళ్తున్నట్టయితే ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేలాగా తీసుకెళ్ళండి చూసారా ఈ జీన్స్ ఇప్పుడు ఈ షర్ట్కి పనికి వస్తుంది అండ్ ఈ టీ కూడా బనికి వస్తుంది సో ఇలాగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు వీళ్ళు జీన్స్ వేసుకునే వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేటట్టు తీసుకెళ్తే ఏంటంటే మీరు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నట్టు అనిపిస్తుంది సో జీన్స్ అనేది మనం జనరల్లీ ఒకసారి వేసుకోగానే ఉతకం కదా టూ త్రీ టైమ్స్ వాడాక ఉతుకుతాం సో మనం ఇలాగా క్యారీ చేస్తే కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ బట్టలు అనేవి తీసుకెళ్ళగలుగుతా అనమాట సో నేను మిగతా కూడా పెట్టేస్తున్నాను కాతీజున్నున్నాయి డ్రెస్లు టవల్ అండ్ వాళ్ళ డ్రెస్సులు పెట్టేస్తున్నాను వాళ్ళవి రోల్ చేయలేదు ఎందుకంటే వాళ్ళవి చిన్న చిన్న మడతలు వేసేసి పెట్టేసాను సో నాకు అక్కడ అలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి అలా పెట్టుకుంటున్నాను అండ్ అవి పార్టీవేర్ డ్రెస్సులు వాళ్ళవి సో అవి కూడా రోల్ చేయలేదు అవి సిల్క్వి కదా అంటే నెట్వి కదా సో అవి నాకు ఇంకా స్పేస్ ఉంది యాక్చువల్లీ సూట్ కేసులో చాలా అందుకని చెప్పేసి నేను అలాగే పెట్టాను పెట్టేస్తాను అనమాట అవి సో హెయిర్ డ్రయర్ అవి పెట్టేస్తాను మేకప్ పెట్టాను టాయిలెట్ బ్యాగ్ పెట్టేశాను నెక్స్ట్ ఒక డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే పెట్టేసాను సో రూమ్స్ అదని తీసుకుంటే వాడుకోవడానికి అండ్ ఇలా ఎక్స్ట్రాగా నేను కవర్స్ పెట్టమన్నాను కదా ఆ కవర్స్ కూడా పెట్టేసాను సో నా బ్యాగ్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది నేను ఇచ్చిన ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ హ్యాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి హ్యాపీ జర్నీ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్